బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాంగ్రెస్ లో ఏకనాథ్ షిండేలు లేరన్నారు మంత్రి కోమటిరెడ్డి. రేవంత్ రెడ్డి 10 ఏళ్లు సీఎంగా ఉంటారని చెప్పారు, మళ్లీ మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదన్నారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి వర్గాల గురించి మహేశ్వర్ రెడ్డి చెప్పాలన్నారు కోమటిరెడ్డి. బండి సంజయ్ను ఎందుకు దించారో చెప్పాలన్నారు కోమటిరెడ్డి. నిన్న బీజేఎల్పీ నేత ఏలటి మహేశ్వర్ రెడ్డి సంచలన కామెంట్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారుతాయని నిన్న మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తో కలిసి సొంత దుకాణం పెట్టుకోవటానికి రేవంత్ రెడీగా ఉన్నారని వ్యాఖ్యానించారు. 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రేవంత్ బీఆర్ఎస్ తో చేతులు కలుపుతారని చెప్పారు. కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా లేకుండా చేయడమే టార్గెట్ గా పెట్టుకున్నారని, లేదంటే ఎమ్మెల్యేలను చీల్చి అసలైన బీఆర్ఎస్ తమదే అనేలా రేవంత్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోందంటూ నిన్న హాట్ కామెంట్ చేశారు మహేశ్వర్ రెడ్డి. మరోవైపు ఉత్తమ్ పొంగులేటి 10 మంది ఎమ్మెల్యేలతో సిద్ధంగా ఉన్నారని తెలిపారు. హరీష్ రావు గారు, ఈ ప్రభుత్వం ఎన్ని రోజుల్లో ఉంటుందో తెలియదు. ఆయన మహేశ్వర్ రెడ్డి అని ఒక ఆయన ఈరోజు దీంట్లోనే 5 గ్రూపులు ఉన్నాయని చెప్పి ఆయన చిట్చాట్లో మాట్లాడుతూ చేస్తున్న సందర్భంగా నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను. మీరు విజ్ఞతతోనే మాట్లాడండి. మీరు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగిన తర్వాత 5 ఏళ్ళ వరకు ఆ ప్రభుత్వం ఉంటుంది. ఇక్కడ ముఖ్యమంత్రి గారు వారి నాయకత్వంలో మంత్రులందరం సీనియర్ల సలహాలు, జగన్రెడ్డి గారు లాంటి వారి సలహాలతో ఎమ్మెల్యేలు ఒక టీంగా పనిచేస్తున్న సందర్భంలో నేను ఒకటే చెప్తున్నా, మీ 5 గ్రూపులు లేదు, ఏకనాథ్ షిండే అని మీరు సృష్టించింది ఏకనాథ్ షిండే, మేము కాదు. మహారాష్ట్రలో ఎన్సీపీని, శివసేనని చీల్చి ఎమ్మెల్యేలు కొని ప్రభుత్వాన్ని ఏర్చుకుని ఏకనాథ్ షిండే అని సృష్టించింది మీరు. మా దగ్గర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఉంటారు, ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది, మళ్ళా కూడా రేవంత్ రెడ్డి గారే ఉంటారు. నేను ఒకటే చెప్తాను, ఇంకా ప్రతిసారి నా పేరు కూడా వాడుతుంది మహేశ్వర్ రెడ్డి. నువ్వు మీ పార్టీలో అంతర్గత విషయాలు, బండి సంజయ్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు దింపి ఎందుకు కిషన్ రెడ్డి కూర్చోబెట్టారు నీకు తెలుసా? మా పార్టీ అంతర్గత విషయాలు ఎప్పుడు కూడా మాట్లాడదు.